జగన్ ఇప్పటికైనా జైలుకు వెళ్తాడా ఒకప్పుడు జింకలా పరిగెత్తిన కేసులు ఆ తర్వాత నత్తలకు తమ్ములుగా దేనికి మారిపోయాయి అసలు ఈ కేసులు పెట్టవచ్చునా కేసులు ఫలితం ఎలా ఉంటుంది జగన్ జైలుకు వెళ్తాడని పద్నాలుగు ఏళ్లు కారాగారవాసం చేస్తాడని కళ్లకంటున్న వారి ఆశలు పలిస్తాయా కేంద్ర ప్రభుత్వం ఈ కేసులను దేనిని సీరియస్ గా తీసుకోవడం లేదు అసలు సీబీఐ జెడి లక్ష్మీనారాయణను ఎందుకు ఈ కేసుల నుంచి తప్పించి మహారాష్ట్రకు బదిలీ చేశారు పై సందేహాలు ఉన్నవారికి మాజీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాజీ ఎన్నికల కమిషనర్ రామాకాంత్ రెడ్డి గారి మాటలు తిరుగులేని సమాధానాన్నిస్తాయి జగన్ ఏనాడో సచివాలయానికి రాలేదని ఒక్కసారి కూడా తమకు ఫోన్ చేయలేదని అసలు తాను జగన్ను చూసిందే వైఎస్ఆర్ మరణం తర్వాతే అని చెప్పడం ద్వారా జగన్ మీదున్న సందేహాలను పటాపంచులు చేశారు నేను గత రెండు ఏళ్లుగా నాకున్న పరిమిత జ్ఞానంతో చెబుతూనే ఉన్నాను ఈ కేసులు నిలిచే అవకాశమే లేదు అని ఇవన్నీ తప్పుడు కేసులు రాజకీయ కక్ష సాధింపు కేసులు తప్ప విషయం ఉన్న కేసులు కావు అని అనేకసార్లు ఇక్కడే చెప్పాను రాష్ట్రానికి సంబంధించినంత వరకు నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ట్ర మంత్రివర్గానికి మాత్రమే ఉంటుంది మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించే హక్కు అధికారం ప్రధానికి రాష్ట్రపతికి గవర్నరుకు సిబిఐ రాష్ట్రాధికారులకు లేనేలేదు ఎవరైనా కోర్టుకు వెళ్తే కోర్టు మంత్రివర్గ నిర్ణయాలను సమీక్షించి కొట్టివేయగలదు అంతే తప్ప సీబీఐకు ప్రశ్నించే హక్కు మన రాజ్యాంగం ఇవ్వలేదు సిబిఐ అనేది ఒక దర్యాప్తు సంస్థ తప్ప మంత్రివర్గ నిర్ణయాలను దర్యాప్తు చేసే అధికారం దానికి లేదు రాష్ట్ర రాజకీయ యావనిక నుంచి జగన్ను తప్పించాలని చేసిన భయంకరమైన కోహం మాత్రమే ఈ కేసులు ఈ కేసులు మరో పతికేళ్లు సాగినా సరే ఇవి రోజు కావడం అసంభవం ఎందుకంటే వీటిలో న్యాయమనేది న్యాయపాయస అంత కూడా లేకపోవడమే